హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 1 అండ్ 1 ఎంటర్‌టైన్‌మెంట్ లార్డ్ శివ భక్తుడిగా తన దగ్గరికి వచ్చే ఎంతో మంది ప్రజలతో తన ఫిలాసఫీతో మంచి మార్పు తీసుకువచ్చే సద్గురు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది సద్గురుకి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది ఇంతకి ఏంటా వార్త సోషల్ మీడియాలో అంతలా ఎందుకు వైరల్ అవుతుంది అని అనుకుంటారా ఏం లేదండి సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకి సంబంధించిన విషయాలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే వస్తున్నాయి ఇక ఇటీవల కాలంలో సమంత కాఫీ విత్ కరణ్ షోకి వెళ్ళినాక అక్కడ సమంత చేసిన అల్లరి వీడియోలు కూడా తెగ వైరల్ గా మారడం జరిగింది ఇక తర్వాత ఎక్కువగా సద్గురు మాటలు వింటూ ఆశ్రమానికి వెళ్ళడం ఆయన ప్రవచనాలు వింటూ మానసిక ఒత్తిడి నుండి బయటికి వచ్చే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే సద్గురు శామ్ కి ఒక మంచి సలహా ఇచ్చారని ఒంటరిగా ఉండకుండా తోడును వెతుక్కోమని చెప్పినట్లుగా తెలుస్తోంది ఒక మంచి వరుడుని కూడా ఆయనే చూసినట్లు చెప్పుకొస్తున్నారు అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ పెళ్లి జరగనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తని మాత్రం శామ్ అభిమానులు రూమర్ అని భావిస్తుండగా అసలు ఈ వార్తలో నమ్మదగ్గ అంశం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు సద్గురు బాబా పెళ్లి చేయడమేంటి బుర్ర ఉండి మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు మాత్రం వస్తున్న పోస్టులపైన స్పందిస్తూ ప్రస్తుతం శామ్ దృష్టి అంతా సినిమాలపైనే ఉంది ఆమె పెళ్లి గురించి కాని వేరే వాటి గురించి కాని ఏమీ ఆలోచించడం లేదని చెప్పుకొస్తున్నారు మొన్నటి వరకు సర్జరీ అన్నారు ఇక ఇప్పుడు రెండో పెళ్లి అంటున్నారు నిజానిజాలు ఏంటో తెలిసి మాట్లాడండి అంటూ శామ్ సన్నిహితులు మండిపడుతున్నారట మరి ఇలా వస్తున్న ఈ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే సమంత స్ట్రాంగ్ సమాధానం చెప్పాల్సిందే మరి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్